హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రాంత్ కుమార్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్, అప్పుడే మీకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థం అవుతుంది. సినిమా దర్శకుల్ని రెండు వర్గాలుగా విభజిస్తే మొదటి వర్గం దర్శకులు వాళ్ళు నివసించే ప్రపంచాన్ని అనుకరించి సినిమాలు తీస్తారు. రెండో వర్గం దర్శకులు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పునఃసృష్టించి అంటే రీక్రియేట్ చేసి సినిమాలు తీస్తారు. ఒక సినిమాకి కావాల్సింది స్టార్ హీరోలు, పేరు మోసిన పెద్ద పెద్ద టెక్నీషియన్లు, వందల కోట్ల బడ్జెట్లు ఇవన్నీ కాదు. ఒక మంచి సినిమా తయారవ్వాలంటే ఒక మంచి కథ ఉండాలి. ఏ కథకైనా ముఖ్యంగా రెండు ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. మూడో ఎలిమెంట్ కూడా ఉంది, దాని గురించి చివరిలో చెప్తాను. ముందుగా ఆ రెండు ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది ఫిక్షన్, రెండోది నాన్ ఫిక్షన్. ముందుగా ఫిక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఫిక్షన్ అంటే కల్పన లేదా కల్పితం అని అర్థం. అంటే మీరు రాసే కథలోని క్యారెక్టర్స్, ప్లాట్, కాన్ఫ్లిక్ట్, పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, అలాగే థీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇమాజిన్ చేసుకొని క్రియేట్ చేసుకొని రాసుకునేవి. అలా మీరు ఊహించుకొని సృష్టించి రాసుకునే కథల్ని ఫిక్షనల్ స్టోరీస్ అంటారు. ఇవి ఎక్కువగా యాక్షన్, మిస్టరీ, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ అండ్ రొమాన్స్, ఈ జోనర్లో మూవీస్ అన్ని ఫిక్షన్ లిటరేచర్ ని బేస్ చేసుకుని ఉంటాయి. ఉదాహరణకి 3RRR, బాహుబలి, పుష్ప, ఆచార్య, అఖండ, రంగస్థలం, ఇలా మనం చూసే సినిమాల్లో మెజారిటీ ఆఫ్ మూవీస్ ఈ ఫిక్షన్ బేస్డ్ మూవీసే. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. సరే, కమింగ్ టు ది టాపిక్. రెండవది నాన్ ఫిక్షన్. నాన్ ఫిక్షన్ అంటే వాస్తవం లేదా యథార్థం అని అర్థం. అంటే వాస్తవంగా జరిగిన కథల్ని లేదా యథార్థంగా జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకొని కథ రాసుకోవడం జరుగుతుంది. సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు దిస్ ఫిలిం ఈజ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ, బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఈవెంట్స్ అనే టైటిల్ కార్డ్స్ మనం చాలా మూవీస్ కి చూసుంటాం. వాస్తవ కథలోని పాత్రలు ఎలా ఉండేవో, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వస్త్రధారణ, వేషధారణ, అలా ఆ క్యారెక్టర్స్ కి తగ్గట్టు ఇక్కడ ఫిట్ అయ్యే ఆర్టిస్టుల్ని చూస్ చేసుకోవడం, అలాగే అప్పట్లోని లొకేషన్స్, సెట్టింగ్స్, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అదే విధంగా కథని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా బయోగ్రఫీ, డ్రామా, హిస్టరీ, స్పోర్ట్స్, మ్యూజిక్, అలాగే డాక్యుమెంటరీ, ఈ జోనర్లో మూవీస్ ఎక్కువగా నాన్ ఫిక్షన్ లిటరేచర్ తో బేస్ అయి ఉంటాయి. ఉదాహరణకి మన తెలుగులో రీసెంట్ గా వచ్చి బాగా సక్సెస్ అయిన నాన్ ఫిక్షన్ మూవీస్ అంటే గాజీ, యాత్ర, మహానటి, అలాగే హిందీలో దంగల్, బాగ్ మిల్కా బాగ్, పాన్ సింగ్ తోమర్, ఎంఎస్ ధోని, ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. ఈ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ కాకుండా ఇంకోటి ఉంది, అదే సెమీ ఫిక్షన్. ఈ సెమీ ఫిక్షన్ గురించి చెప్పాలంటే రెండు ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేసి కథను తయారు చేసుకోవడం, అంటే బోత్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి కథను చెప్పడం. అంటే వాస్తవంగా జరిగిన సంఘటనల్ని ఆధారంగా తీసుకొని దానికి ఒక కల్పిత కథని అంటే ఒక ఫిక్షనల్ స్టోరీగా రూపకల్పన చేయడం. ఇలా తయారు చేసుకునే కథల్ని సెమీ ఫిక్షన్ స్టోరీస్ అంటారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే ఈ సెమీ ఫిక్షన్ స్టోరీస్ తో చాలా మూవీస్ వస్తున్నాయి. ఉదాహరణకి కేజీఎఫ్, శ్యామ్ సింగరాయి, మేజరు, రీసెంట్ గా వచ్చిన ద వారియర్, ఇలాంటివన్నీ సెమీ ఫిక్షన్ బేస్డ్ మూవీస్ అని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్, సెమీ ఫిక్షన్ అంటే ఏంటనేది ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నాకు వచ్చే కామెంట్స్ కి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. తిరిగి తర్వాత వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.